హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ న్యూ బ్రైట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, తగినంత కారం, కొద్దిగా జీలకర్ర అండ్ పసుపు, నువ్వులు వేసి కొద్దిగా పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకు, కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పు, వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి. 2 గ్లాసెస్ పిండికి 1.5 గ్లాస్ వాటర్ని వేడి చేసి పెట్టుకున్నాను. ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా చేయితో మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆ పిండి ముద్దని ఇలా గిన్నె మొత్తం రౌండ్గా చేసుకోవాలి. తర్వాత ఇలా హోల్స్ పెట్టి అందులో కొంచెం వాటర్ పోసుకుంటే సర్వపిండి చాలా బాగా కాలుతుంది. స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చుట్టూ చక్కగా కాల్చుకోవాలి. అంతే అండి, సర్వపిండి రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.